పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థపై ఒక కళ్ళు లేని కపోతిగా మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఏమి అనేది క్షేత్ర స్థాయిలో 1వ తేదీ పెన్షన్లు తీసుకుంటున్న అవ్వాతాతల నుండి ఈ ఫీవర్ సర్వే కానీ లేదా కరోనా టైముల్లో వాళ్లకు మందులు అందించిన సేవలు కానీ లేకపోతే కరోనాలో సొంత కుటుంబ సభ్యులే దగ్గర రాని పరిస్థితుల్లో వాళ్ళకి ఏ రకంగా మన వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది అనేది యావత్ భారతదేశం అంతా చూసే పరిస్థితి మనకందరికీ తెలుస్తా ఉంది. ఈరోజు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఈ సంక్షేమ పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారో దాంతో కీలక పాత్ర పోషిస్తున్నది ఈ వాలంటీర్ వ్యవస్థే. నిస్వార్థంగా నామమాత్రపు జీతాలకు పనిచేస్తూ అహర్నిశలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సంక్షేమ పథకం కావాలన్నా ఏ ప్రభుత్వ పథకాలు కావాలన్నా వాళ్ళ డోర్ స్టెప్స్ లో అందిస్తున్న వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి యావత్ భారతదేశము ఈ రోజు అధ్యయనం చేసే పరిస్థితి కనబడతా ఉందంటే వాలంటీర్లు ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారో అందరికీ అర్థమవుతా ఉంది. అలాంటి వ్యవస్థపై ఈ రోజు 2 చోట్ల పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయిన ఒక పార్టీ అధినేత మాట్లాడడం హాస్యాస్పదం. దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఆయన ఈ వాలంటీర్ వ్యవస్థకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. స్టార్టింగ్ ఇంకా ఇప్పటిదాకా ఎప్పుడు కానీ ఏ సమస్య వచ్చినా ప్రజలకు అండగా ఉండేది వాలంటీర్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సచివాలయ ఉద్యోగులు కూడా సచివాలయం వరకునే ఉంటారు, వాలంటీర్లే ప్రతి ఇంటికి గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్క స్కీమ్ పెన్షన్ నుంచి అమ్మఒడి నుంచి ఏ స్కీమ్ వచ్చినా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎవరికి ముసలి వాళ్ళకు నడుచుకొని వెళ్ళలేని వాళ్ళంటే కూడా బెడ్రీడెంట్లో ఉండే వాళ్ళకు కూడా వెళ్ళి మేము ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా వెళ్ళి మేము ఆ సేవలు అందిస్తున్నాము. మాలాగా ఎవరైనా చేస్తున్నారా? కొన్ని ఏ మన ఆంధ్రప్రదేశ్ తప్పించి భారతదేశంలో ఎక్కడైనా ఈ వ్యవస్థ ఉందా? మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ 1 ప్లేస్లో ఉందని అందరూ చెప్పుకుంటున్నారు. అప్పుడు మాకు ఎంతో గర్వంగా ఉండేది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వచ్చి ఇంతవరకు అభిమానం ఉండేది, హీరో అనే అభిమానం అన్నా ఉండేది. ఇప్పుడు మహిళల పట్ల, మహిళా వాలంటీర్ల పట్ల ఇట్లా అనుచితంగా మాట్లాడడం క్షమించరానటువంటి నేరము, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి బహిరంగంగా మహిళా వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.